आंध्र प्रदेश मुख्यमंत्री जगन रेड्डी तो ढीकोने रेडी अंटुन्न नरसापुरम वाईसीपी एंपी रघुराम कृष्णराजु एपी सीआईडी अधिकारुलु इच्चिन नोटीसुलपै स्पंदिंचिन रघुराम ई नेल 17న విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఏ విషయంలోనైనా జగన్ రెడ్డితో ఢీకొనేందుకు తాను రెడీగా ఉన్నట్లు రఘురామ ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఢీకొనేందుకు నేను రెడీ అంటూ సవాల్ చేస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఏపీ సీఐడి అధికారులు జారీ చేసిన నోటీసులపై ఆయన స్పందిస్తూ సీఐడి అధికారులు తనకు నోటీసులు ఇచ్చారు అని తెలిపారు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు సీఐడి విచారణకు హాజరవుతున్నట్టు ఎంపీ రఘురామ స్పష్టం చేశారు. పండుగ సమయంలోనే విచారణకు ఎందుకు పిలిచారు అని రఘురామ ప్రశ్నించారు. సీఐడి అధికారి సునీల్ ఒక ఉన్మాది అని ఇదంతా చూసి సీఎం జగన్ ఆనందపడుతున్నారు అని ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు తప్పులను ప్రశ్నిస్తే రాజద్రోహమా అని ప్రశ్నించారు. ఆల్రెడీ ఒక హత్య పథకం చేసి మరి 24 గంటల్లో భగవంతుడి దయ వల్ల నేను బయటికి వస్తే లేకపోతే జైల్లో వేసేద్దాం అని చూశారు కదరా. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త కుట్రలో ఈ సునీల్ కుమార్ అనబడే ఒక హిందూ వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి అనబడే రఘురామరాజు వ్యతిరేకి నా మీద మళ్ళీ కుట్ర చేసి ఈ రకంగా దాదాపు 8 నెలల తర్వాత నోటీసులు ఇవ్వడం, అదే పండగ పూట ఇవ్వడం సిఐడి స్వభావాన్ని తెలియజేస్తోందన్నారు ఎంపీ రఘురామ. తనను అరెస్ట్ చేసిన తీరుపై విచారించాలన్నారు. పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటూ తనను కొట్టారు అని, తనపై దాడి చేయడం ఉన్మాద చర్య కాదా అని రఘురామ ప్రశ్నించారు. దాడిపై ప్రశ్నిస్తే తనపై సాక్షిలో దుష్ప్రచారం చేశారన్నారు. తనపై దాడి చేస్తే ప్రశ్నించే హక్కు తనకు లేదా అన్నారు. అనర్హత వేటు వేస్తామంటూ మాటిమాటికి అనడం కాదు, ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నా, దమ్ముంటే అనర్హత వేటు వేయాలి. నేను రాజీనామా చేయడం మా ప్రభుత్వానికి ఇష్టం లేదు, అందుకే నాపై ఇలాంటి నిందలు వేస్తున్నారు. నాకు ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి, పార్టీలకు అతీతంగా నాకు మద్దతు ఉంటుంది అని నమ్మకమని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ఏపీ సిఐడి పోలీసులు ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి వెళ్లారు. ఇవాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో దేశద్రోహం, రాజద్రోహం కేసుల విచారణకు రావాలి అని నోటీసిచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి వెళ్లిన సిఐడి బృందం ఈ నెల 17న విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేసింది. అయితే రఘురామ ఇంట్లో లేకపోవడంతో తనకివ్వాలని కుమారుడు అడగ్గా సిఐడి బృందం నిరాకరించింది. కాసేపటికి ఎంపీ వచ్చి స్వయంగా సంతకం చేసి నోటీస్ అందుకున్నారు. గతంలో మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడుతూ వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ సీఎం జగన్ ఒకే కులానికి పెద్దపీట వేస్తున్నారు అంటూ రెడ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ సిఐడి సుమోటోగా దేశద్రోహం కేసు నమోదు చేసింది. మా సునీల్ కుమార్ ఎడిషన్ డీజీ సునీల్ కుమార్ నాయకత్వంలోని ఒక టీం వచ్చి వాళ్ళు గతంలో ఏదైతే నా మీద దేశద్రోహం, రాజద్రోహం కేసులు మోపారో ఆ కేసుల్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మరిన్ని వివరాలు రాబట్టడం కోసం వాళ్ళ టీం వచ్చి ఇప్పుడు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. 17వ తారీఖు నన్ను అటెండ్ అవ్వమని అడిగారు. చట్టాలని గౌరవించే వ్యక్తిని, న్యాయస్థానాలని గౌరవించే వ్యక్తిని, చట్టాలని స్పష్టంగా అనుసరిస్తూ నేను ఇది అటెండ్ అవ్వడం జరుగుతుంది. అయితే కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన సిఐడి అధికారులు గతేడాది మే 14న హైదరాబాద్ నుంచి ఆయన్ను గుంటూరు తీసుకొచ్చి అర్ధరాత్రి చిత్రహింసలకు గురి చేయడం తెలిసిందే. కాగా పండుగ ముందు తనకిలా నోటీస్ ఇవ్వడం కక్ష సాధింపులో భాగమేనని రఘురామ అన్నారు. పాలకుడు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా అని మండిపడ్డారు. సిఐడి విచారణకు హాజరవుతానని, హీరో ఎవరో కీచకుడెవరో తేలుస్తాను అని ఎంపీ రఘురామ హెచ్చరించారు.